సో ట్రాన్స్ఫార్మర్లో రెండో వీడియో అండి, 11th బిట్ స్టార్ డబుల్ స్టార్ కనెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ జనరల్లీ యూజ్డ్. సో ఇట్ ఈస్ ఫర్ పవర్ ఫ్యాక్టర్ ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఫర్ రిడ్యూసింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హార్మోనిక్స్ ఫర్ సప్లయింగ్ పవర్ 6-రింగ్ సింక్రనస్ కన్వర్టర్స్. సో 11th C. సో ద పాత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ షుడ్ హ్యావ్ లో రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్, హై రిలక్టెన్స్, లో రిలక్టెన్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి లో రిలక్టెన్స్ ఉండాలి, హై పర్మేబిలిటీ ఉండాలండి. 12th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎకనామికల్ కనెక్షన్ ఫర్ స్మాల్ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఏది ఇక్కడ అని అడుగుతున్నాడు. 14th 15th, మోస్ట్ ఎకనామికల్ కనెక్షన్ ఫర్ ద స్మాల్ హై వోల్టేజ్. సో 13th, స్టార్ బై స్టార్ కనెక్షన్. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఎన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కెన్ బి యూజ్డ్ యాజ్. ఆటో ట్రాన్స్ఫార్మర్ దేనికి వాడతారా అని అడిగాడు. సో జనరల్గా ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టార్టర్గా వాడతారు, ఇండక్షన్ మోటార్ స్టార్టర్స్. 14, అండ్ యూ కెన్ యూజ్ ఆర్ ఏ స్టాటిక్ బ్యాలెన్సర్ అండ్ బూస్టర్గా వాడతారు. అండ్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబో, అన్నీ ఇది ఉపయోగపడుతుంది. 14D. సో 14 15, ఆటో ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ జనరల్లీ నాట్ ఎంప్లాయిడ్ విత్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ వ్యారీస్ కన్సిడరబుల్లీ, లోడ్ ఈజ్ నాట్ రెసిస్టివ్, వోల్టేజ్ రేషియో ఎక్సీడ్స్ అన్నాడు. సో 15 అనేది సి ఆన్సర్ అండి. వోల్టేజ్ రేషియో ఎక్సీడ్స్ 3:1. సిక్స్టీన్త్ బిట్ చూడండి, 15th C ఆన్సర్. 16th, నో లోడ్ టెస్ట్ అనే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ క్యారీడ్ అవుట్ టు డిటర్మైన్. ఇది చాలా ఇంపార్టెంట్. నో లోడ్ టెస్ట్ అనేది మ్యాగ్నెటైజింగ్ కరెంట్ అండ్ లాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడతారు. ఇట్ ఈస్ 16th C, మ్యాగ్నెటైజింగ్ కరెంట్ అండ్ లాస్ని కనుక్కోవడానికి వాడతారు. సో 17th, సంప్స్నర్స్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ టు డిటర్మైన్. సంప్స్నర్స్ టెస్ట్ ఏది కనుక్కోవడానికి వాడతారంటున్నాడు. దట్ ఈస్ 17A, టెంపరేచర్ రైజ్ని కనుక్కోవడానికి వాడతారు. టెంపరేచర్ రైజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ విల్ బి మ్యాక్సిమమ్. మ్యాక్సిమమ్ ఎఫిషియన్సీ ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్కి కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ ఉండాలి. ఇదే తింపి అడుగుతుంటాడు. ఇది చాలా ఈంపార్టెంట్ బిట్ అండి. కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ అయిన కాడ ద ఎఫిషియన్సీ విల్ బి వెరీ వెరీ మోర్. 18th బిట్. 19th, ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎన్ ఐరన్ కోర్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు
ఐరన్ కోర్ వాడేది ఏంటంటే మ్యాగ్నెటిక్ పాత్ని క్రియేట్ చేయడానికి, హై మ్యాగ్నెటిక్ పాత్. సో ప్రొవైడ్స్ సపోర్ట్ టు ద వైండింగ్స్, రెడ్యూసెస్ ద హిస్టెరిసిస్ లాస్, డిక్రీజెస్ ద రియాక్టెన్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ పాత్. సో దిస్ ఈజ్ 19th సి ఈజ్ ద ఆన్సర్. సో 20th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫార్మర్ విల్ బి ద స్మాలెస్ట్ ఇన్ సైజ్. 10 kVA ఉంది, 10 kVA. ఒకటేమో 400 volts, 200 volts, 50 volts, 25 volts. ఫ్రీక్వెన్సీ పెరిగితే సైజ్ చిన్నగా అవుతుందండి. సో 20th ఈజ్ ద ఏ ఆన్సర్. కేవీఏ రేటింగ్ సేమే, ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ పెరుగుతుంది, కాబట్టి చిన్నగా తయారు చేయొచ్చు. ఓకే, విత్ దిస్ పార్ట్ 2 ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఓవర్.